రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు నిరసనగా మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాలకు రాజకీయ పబ్బం కోసమే వృధా ఖర్చు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని నిలువున ముంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోకపోవడం, పంట నష్టపోయిన రైతులను విస్మరించడం, అమరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణలో అమరుల కుటుంబాలను మర్చిపోవడం సోచ నియమన్నారు. వెంటనే అమరుల కుటుంబాలను పరామర్శించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలుపుతూ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను ప్రవేశపెట్టిరో వాటికి రద్దు చేయాలని చెప్పి యావత్ దేశ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన సందర్భంలో అసలు బాసిన రైతాంగానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ చనిపోయిన రైతులకు 3 లక్షల రూపాయల చొప్పున ఎక్స్టేష ప్రకటిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి అందరూ కూడా హర్షించడం జరిగింది. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే ఆయన అతని క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రులను స్థానికంగా ఉంటున్న ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీ నాయకులందరినీ ఒక ప్రశ్న అడగదలుచుకుంటా ఉన్నాం. వాళ్ళందరినీ ఒకటి అడుగుతూ ఉన్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద 1400 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడిందో వాటిని విస్మరించి గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచిన 8 సంవత్సరాల కాలంలో గద్దెనెక్కి అధికారం అనుభవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును ఇక్కడ కాకుండా ఒక చేత కాని సన్యాసిలా తాను ఈరోజు వ్యవహరిస్తున్న తీరుకు అర్థం పడుతూ ఉంది. మీరు ఇవ్వండి, రైతులకు అండగా నిలబడదామంటే తప్పులేదు, కానీ ఇదే సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 ఏళ్ల కాలంలో రైతులు చాలామంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కనీసం వాళ్ళని వారి కుటుంబాలు పరామర్శించినా పోలేదు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అమరవీరుల కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదు, వారిని కనీసం పరామర్శించిన పాపాన కూడా పోలేదు. మీరు పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసి వాళ్లకు మేము ఆదుకుంటాము, మేము అండగా నిలబడతామని భరోసా ఇచ్చి మర్చిపోయిన ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన సందర్భం కూడా ఉండే, అది కూడా మర్చి ఈరోజు ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించిన సొత్తును ఈరోజు మీరు ఇక్కడ కాకుండా పరాయ వాళ్ళకు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేబినెట్ మంత్రులు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఏదైతే మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో తప్పకుండా నెరవేర్చుకోవాలి. మొన్నటికి మొన్న కావచ్చు అకాల వర్షాల కారణంగా ఈ నియోజకవర్గంలో కావచ్చు, యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మము, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవడం మర్చిపోయిన కేసీఆర్ గారు ఈరోజు తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఈరోజు వేరే రాష్ట్రాల్లో పోయి సొల్లు కబురు చెప్పుకుంటూ వాళ్ళను మభ్య పెడుతూ వాళ్ళకి ఈరోజు ఎక్స్గ్రేషి వచ్చి రావడం జరిగింది. కానీ అదే సేమ్ టైంలో ఖచ్చితంగా ఏదైతే రైతాంగం నష్టపోయిరో అకాల వర్షాల కారణంగా